AMA Studios Originals Presents Modern Monk with Shri. మోడర్న్ మాంక్ దేని గురించి బాధపడకు. తన రాజ్యంలోని కళాకారులందర్నీ పిలిచి ఒకరోజు రాజుగారు తన రాజ్యంలో ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు. అందులో పెర్ఫామ్ చేయడానికి ఒక మెజీషియన్ వచ్చాడు. అయితే ఈ మెజీషియన్ కంటే ముందు చాలామంది వేరే మెజీషియన్స్ పెర్ఫామ్ చేశారు. దాంతో అందరూ చేసిందే కాకుండా తను రాజుగారి కోసం ఏదైనా కొత్తది చేసి ఇంప్రెస్ చేయాలి అని అనుకున్నాడు. అప్పుడు ఈ మెజీషియన్కి ఒక వింత ఐడియా వచ్చింది. తన వంతు రాగానే అందరూ చూస్తుండగా ఈ మెజీషియన్ రాజుగారి కిరీటాన్ని మాయం చేసేశాడు. దాంతో అక్కడున్న అందరూ రాజుగారితో సహా ఆశ్చర్యపోయారు. కానీ ఈ కిరీటం అదృశ్యం అవడంతో ప్రజలందరూ నవ్వడం మొదలుపెట్టారు. అందరూ అలా నవ్వుతుండడంతో రాజుగారు దాన్ని అవమానంగా భావించారు. కిరీటం లేకుండా రాజుగారికి సిగ్గుగా అనిపించింది. దాంతో కోపం వచ్చిన రాజుగారు ఈ మెజీషియన్ని వచ్చి 7వ రోజున ఉరి తీయమని శిక్ష విధించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ మెజీషియన్ భార్య ఈ వార్త విన్న వెంటనే తన భర్తను చూడడానికి జైలుకు వచ్చి ఏడవడం ప్రారంభించింది. కానీ ఈ మెజీషియన్ మాత్రం ఏం కంగారు పడలేదు. అతడు తన భార్యను ఓదారుస్తూ, ఎందుకేడుస్తున్నావు, ఇంకా 6 రోజులు మిగిలున్నాయి, ఈ 6 రోజులు సంతోషంగా ఉండు, పాజిటివ్గా ఉండు, ఎందుకంటే ఈ 6 రోజుల్లో ఏదైనా జరగచ్చు అని అన్నాడు. దానికి అతని భార్య మరణ వార్త విని తన భర్త పిచ్చివాడయ్యాడని అనుకుంది. ఆమె అలా ప్రతిరోజు ఈ మెజీషియన్ చూడడానికి వచ్చేది. కానీ ఈ మెజీషియన్ మాత్రం భయపడకుండా పాజిటివ్గా ఉండేవాడు. అలా 6 రోజులు గడిచి 7వ రోజు రానే వచ్చింది. ఆ రోజు మెజీషియన్కి ఉరిశిక్ష. మెజీషియన్ బాధతో ఏడుస్తూ కనిపించాడు. అది గమనించిన రాజు, ఎందుకలా ఏడుస్తున్నావు అని అడిగాడు. అప్పుడు ఆ మెజీషియన్, ప్రభు, నేను మరణానికి భయపడను, ఎందుకంటే ఏదో ఒకరోజు అందరం పోవాల్సిందే, కానీ నా చావు ఇవాళ రాసిపెట్టుంది అంతే. అయితే నా బాధ దేనికి అంటే, నేను గత కొన్ని సంవత్సరాల నుంచి నా గుర్రానికి ఎగరడం నేర్పిస్తున్నాను, అది ఇంకొక సంవత్సరంలో ఎగురుతుంది, కానీ ఇప్పుడు నేను చనిపోతాను, అందువల్ల నా మరణంతో ఆ కళ కూడా అంతమైపోతుంది, అలాగే నా గుర్రం ఎగరలేదు, అందుకే ప్రభు బాధ అనిపించి ఏడుస్తున్నాను అని సమాధానమిచ్చాడు. ఈ ఎగిరే గుర్రం గురించి వినగానే రాజుగారు ఆలోచనలో పడ్డాడు. నాకు ఎగిరే గుర్రం ఉంటే నేను ఎగురుతాను, యుద్ధంలో నన్ను ఎవ్వరూ ఓడించలేరు, అప్పుడు నేను ప్రపంచమంతటా ప్రసిద్ధి చెందుతాను అని రాజుగారు తన మనసులో అనుకుని ఆ మెజీషియన్తో, నా వల్ల నీ నైపుణ్యం, నీ ఇన్నేళ్ల కష్టం వృధా పోవడం నాకిష్టం లేదు, కాబట్టి నేను నీకు ఇంకో సంవత్సరం సమయం ఇస్తాను, ఆ మిగిలిన శిక్షను కూడా ఇవ్వు, కానీ ఒక్క షరతు ఏంటంటే ఆ ఎగిరే గుర్రాన్ని నువ్వు నాకివ్వాలి అని అన్నాడు. అది విన్న ఆ మెజీషియన్ ఆనందంగా, తప్పకుండా మహారాజా, నా ఎగిరే గుర్రాన్ని నేను మీకు సంతోషంగా ఇస్తాను అని అన్నాడు. అప్పుడు రాజుగారు ఈ మెజీషియన్తో, ఒకవేళ నీ గుర్రం ఎగరగలిగితే నీ శిక్షని రద్దు చేసి నీకు బహుమతి కూడా ఇస్తాను, కానీ ఆ గుర్రం ఎగరలేకపోతే నేను నిన్ను ఊరి తీస్తాను అని అన్నాడు. దానికి ఆ మెజీషియన్ అంగీకరించి సంతోషంగా ఇంటికి తిరిగి వెళ్ళాడు. ఆ మెజీషియన్ ఇంట్లో శోక వాతావరణం నెలకొని ఉంది. మెజీషియన్ చనిపోయి ఉంటాడని అందరూ అనుకున్నారు. కానీ మెజీషియన్ బతికే ఉండడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. మెజీషియన్ అతని కుటుంబ సభ్యులకు మొత్తం విషయం చెప్పాడు. అతని కుటుంబం మొదట చాలా సంతోషపడింది, కానీ తర్వాత అతని గుర్రం ఎగరలేదని తెలిసి అతని భార్య బాధపడింది. ఎందుకంటే ఒక సంవత్సరం తర్వాత రాజుగారికి ఈ విషయం తెలిసాక తన భర్తని మళ్లీ ఉరితీసి చంపేస్తాడు అని అనుకుంది. అప్పుడు మెజీషియన్ తన భార్యతో, ఒక సంవత్సరం అంటే చాలా సమయం ఉంది, ఈ సంవత్సరంలో ఏమైనా జరగవచ్చు, కాబట్టి భవిష్యత్తు గురించి చింతించకు, దాని గురించి ఎక్కువగా ఆలోచించకు, మనకున్న ఈ రోజుని ఆనందంగా గడుపుదాం అని అన్నాడు. 6 నెలలు గడిచాయి. ఒకరోజు రాజుగారు అకస్మాత్తుగా మరణించారు. ఇది జరిగిన 3 నెలల తర్వాత మెజీషియన్ గుర్రం కూడా చనిపోయింది. ఇప్పుడు రాజు కానీ గుర్రం కానీ ఇద్దరూ ప్రాణాలతో లేరు. దాంతో మెజీషియన్ తన మిగతా జీవితాన్ని ఆనందంగా జీవించాడు. ఈ కథ నుండి మనం 2 జీవిత విషయాలను నేర్చుకోవచ్చు. మొదటిది ఏంటంటే, ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది. అది ఎంత పెద్ద సమస్య అయినా సరే మనం సరిగ్గా వెతికితే అది మనకి కనిపిస్తుంది. కాబట్టి సమస్య ఎలాంటిదైనా దానికి చాలా తక్కువ సమయమే ఉన్నా భయపడకండి, బాధపడకండి, ఆ సమస్యకు పరిష్కారాన్ని వెతకండి. ఇకపోతే 2వ విషయం ఏంటంటే, ఏ దారి లేకపోయినా కూడా భగవంతుడు మన కోసం ఎటువంటి స్క్రీన్ ప్లే రాశాడో మనకి తెలీదు, ఎప్పుడేం జరుగుతుందో మనకి తెలీదు, ఏమైనా జరగచ్చు, ఏదైనా అవ్వచ్చు, ఏమో గుర్రం ఎగరవచ్చు. సో ఆ దేవుడి మీద నమ్మకం పెట్టి నీ బాధలు ఆయనకు వదిలేసి నువ్వు నీకున్న ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తూ బ్రతుకు. నీకు చేతనైంది నువ్వు చేస్తూ ఉండు, నీ జీవితంలో జరగాల్సిన అద్భుతాలు అవే జరుగుతాయి.
You are listening to Modern Monk, produced by AMA Studios.